हाई फ्रेंड्स नैन शिवराम अंड वेलकम बैक प्रापर्टी मैं यनमल कुदर एसकेएल कॉलनी ब्यूटिफुल लोकेशन लो डबल बेड्रूम फ्लैट दी संबंधी कंप्लीट डीटेल्स स्क्रीन इच्छा रविबाबु गारी नंबर की कांटाक्ट चेयंडि इदि ईस्ट फेसिंग नार्थ ईस्ट नार्थ एंट्रेंस तो ईस्ट नार्थ संदुल तो इदि एंट्रेंस लिविंग हाल इदि ఎదురుగా ఉన్నది చిల్డ్రన్ బెడ్రూము ఇది లివింగ్ హాలు లాంగ్ లివింగ్ హాలు డైనింగ్ సెపరేట్ ఉంది సో అలాగే ఇది టీవీ ప్యానెల్లు సో చాలా బ్యూటిఫుల్ వెంటిలేషన్ కూడా మీకు కనిపిస్తుంది సో ఇందులో మీకు యాక్చువల్గా ఇది రీసేల్ అన్నమాట ఇది సెకండ్ సేల్కి ఉంది ఇది కబోర్డ్స్ ఒక్కడేను గ్రిల్స్ అవుట్ చేయించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది సో ఇది ప్రైస్ కూడా 25 లక్షలు చెప్తున్నారు సో ఇదివరకు మార్కెట్ బాగున్న టైంలో 30-32 దాకా జరిగింది ట్రాన్సాక్షను దీనికి ఏదో డబ్బులు అవసరం ఉండి అమ్మటం వల్ల మీకు ఈ బడ్జెట్కి దొరుకుతుంది సో ఇది డైనింగ్ సపరేట్ అనమాట రైట్ సైడ్లో ఉన్నది మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూము చిల్డ్రన్ బెడ్రూమ్ ఏమో ఇండియన్ కమోడ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్ ఏమో వెస్ట్రన్ కమోడ్తో ఉంది సో ఇది చక్కటి వెంటిలేషను ఈస్ట్ నార్త్ సందులతో ఉంది సో అన్ని ప్రొవిజన్స్తో సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ స్క్రీన్లో ఇచ్చిన రవిబాబు గారికి కాంటాక్ట్ చేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇది ఓవరాల్గా ఇది కిచెన్ అన్నమాట కిచెన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి యూ షేప్డ్ వర్కింగ్ ప్లాట్ఫాము అలాగే పైన ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ వదిలారు సో ఇది ఓవరాల్గా ఈ ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ ఓకే ఫ్రెండ్స్ అలాగే ఇదే రోడ్లో మీకు ఇండిపెండెంట్ హౌస్ ఒకటి ఉందండి అది 107 గజాల్లో ఇక ఎదురుగా కనిపిస్తున్న ఇండిపెండెంట్ హౌస్ బ్యూటిఫుల్గా ఇప్పుడు ఇదే అపార్ట్మెంట్ ఇప్పుడు నేను చెప్పిన ఫ్లాట్కి సంబంధించిన రోడ్డే ఇది కూడా సో ఇది G+1 107 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ గురించి కూడా మన ఈ స్క్రీన్లో ఉన్న రవిబాబు గారి నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి మీకు నెగోషియేషన్ ప్రైస్ నెగోషియేట్ చేసుకుని ఓన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అలాగే మీకు అంటే రిటర్న్స్ కోసం ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే కనుక నేను ఫిల్టర్ చేసిన లొకేషన్స్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తున్న ప్రాపర్టీస్లో అంటే మీకు సేఫ్టీ ప్లస్ సెక్యూరిటీ ప్లస్ గ్రోత్ ప్లస్ రీసేల్ వాల్యూస్ కూడా హయ్యర్ రిటర్న్స్ దీన్నే రైట్ ఇన్వెస్ట్మెంట్ లేదా అసెట్ అంటాం సో అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్కడెక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది మనం డిస్కస్ చేసి మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం జరుగుతుంది సో విత్ దిస్ ఐఎమ్ కన్క్లూడింగ్ మీరు నేను మనందరం సంతోషంగా ఆనందంగా సమృద్ధిగా సౌకర్యవంతంగా ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్ నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్